శ్రీమంతుడు శ్రీనివాస్ పూర్తి. 10 ఏళ్ల వయసులోనే పాఠశాలలను దత్తత తీసుకున్న ఖమ్మం బాలుడు. గ్రేట్ అంటూ సాధారణంగా సినిమాలు ప్రేక్షకులపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. సినిమాలలో వారి అభిమాన హీరోలు వేసుకున్నటువంటి దుస్తులను వేసుకోవడం, వారిని అనుకరిస్తూ వారి స్టైల్ ఫాలో కావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు చాలా మంచి మెసేజ్తో కూడుకున్నవి ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాల ప్రభావం కూడా ప్రేక్షకులపై ఉంటుందని మనకు తెలిసిందే. ఇలా ఎంతో స్ఫూర్తి కలిగించే సినిమాలను చూసిన తర్వాత పలువురు అదే స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమాతో మహేష్ బాబు తన సొంత గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామంలో ప్రజలకు కావలసినటువంటి అన్ని మౌలిక వసతులను సమకూరుస్తూ గ్రామ ప్రజలందరూ సంతోషంగా ఉండటానికి కారణమవుతారు. అయితే ఈ సినిమాలో నటించినటువంటి మహేష్ బాబు కూడా తన సొంత గ్రామానికి ఏమైనా చేయాలని, తన సొంత గ్రామమైనటువంటి బుర్రెపాలెంను దత్తత తీసుకొని అక్కడ ప్రజలకు కావలసినటువంటి అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి. telugustop.com please download telugustop.com app download చేసుకోండి. telugustop.com app download చేసి ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో మంది స్ఫూర్తి పొందే ఉంటారని చెప్పాలి. అయితే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా చూసి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 10 సంవత్సరాల రఘునందన్ అనే బాలుడు తన గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ పాఠశాలను దత్తత తీసుకున్నారు. 10 సంవత్సరాల వయసులోనే ఎంతో గొప్ప పెద్ద మనసు చాటుకున్నటువంటి రఘునందన్ తన వద్ద దాచుకున్నటువంటి 1500 రూపాయలతో పాటు తన తండ్రి వద్ద కొంత డబ్బును తీసుకొని ముందుగా తన గ్రామంలోని పాఠశాలలో మొక్కలను నాటించారు. ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా లేదా ఇతర కార్యక్రమాల ద్వారా కూడా పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. పాఠశాలలో బెంచెస్, అలాగే వాటర్ సదుపాయం కల్పించడం, నోట్బుక్స్ లేని వారికి బుక్స్ అందించడం, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా ఆ పాఠశాల అభివృద్ధికి సహాయపడ్డారు. ఇలా అంత చిన్న వయసులోనే రఘునందన్ చేస్తున్న పని ఎవరికీ చెప్పుకోలేదు. ఇక ఆ జిల్లాలో ఉత్తమ పాఠశాలగా ఈ మల్లవరం మండల్ పరిషత్ పాఠశాలకు అవార్డులు కూడా వచ్చాయని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రఘునందన్ తెలిపారు. రఘునందన్ ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నారని తెలియజేశారు. ఇలా ఖమ్మం జిల్లాలోని మల్లవరం మండల పరిషత్ పాఠశాల రూపురేఖలను రఘునందన్ మార్చేశారు. ఇక ఈయనని స్ఫూర్తిగా తీసుకొని తన స్నేహితులు కూడా కొంతవరకు సహాయం చేశారని రఘునందన్ వెల్లడించారు. 10 సంవత్సరాల వయసులోనే ఎంతో పెద్ద బాధ్యత తీసుకొని పాఠశాల అభివృద్ధికి దోహదం చేసినటువంటి రఘునందన్ గురించి ఈ విషయాలు బయటకు రావడంతో ప్రతి ఒక్కరు కూడా రఘునందన్ పట్ల అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలా సినిమాల నుంచి మంచిని స్ఫూర్తిగా పొంది సామాజిక సేవ చేయటం ఎంతో గొప్ప నిర్ణయం అంటూ ఈయన మంచితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఈ సమాజంలో ఎలాంటి సమస్యలు ఉండవని రఘునందన్ పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.